ఐటమ్ని హైలైట్ చేసింది. కార్పొరేషన్ నిర్లక్ష్యం చేసిన వైకాపా సర్కార్ ఎక్కడికక్కడ ఆగిన కాపు భవనాల నిర్మాణం, వారి విద్యేశీ విద్యా పథకం పైన కుతంత్రాలు, వారి ఓట్లు కావాలి, వాళ్ళంతా తన పక్షాన నిలవాలి, తనకు జేజేలు పలకాలి, కానీ వారి అభివృద్ధి మాత్రం వద్దు. కాపుల విషయంలో జగన్ తీరు అచ్చమలానే ఉంది. ఆయన అధికారంలోకి వచ్చే కార్పొరేషన్కి జవసత్వాలు లేకుండా చేశారు. వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేశారు. రైతు రుణాలను ఎత్తేశారు. ఓవైపు కాపు నేస్తం అంటూనే మరోవైపు వారిని ధృతరాష్ట్ర కౌగిల్లో బంధించారు అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి పత్రికకు ఉన్నటువంటి పాత విలువలు వదిలేస్తే వచ్చేటటువంటి అంశం ఇది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు పోతా పోతా ఒక జీవో ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అట్లాగా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయడం కుదురుద్దా? ఒక 5% రిజర్వేషన్లు ఒక క్యాస్ట్కని, ఈడబ్ల్యూఎస్ ఉన్నదే 10%, దాంట్లో ఒక కులానికి ఇచ్చేయడం కుదురుద్దా? అది కుదరదని న్యాయస్థానం చెప్తేనే కదా పక్కన పెట్టేసింది. దాన్ని తీసేశారట, చంద్రబాబు ఇచ్చేశారట, వీళ్ళు తీసేశారట. మరి అప్పుడు ఎందుకని రాలేదవి? ఇది ఒక మోసం. అంటే దగాలోకెల్లా దగ పత్రికల్ని అడ్డుపెట్టి పత్రికలో వార్త వస్తే జనం చచ్చినట్టు నమ్ముతారు అన్నటువంటి ఒక మూర్ఖత్వంతో కూడినటువంటిది. మూర్ఖత్వం అనకూడదేమో, ఎందుకంటే ఇప్పటికీ వీళ్ళ మోసానికి బలవుతున్నటువంటి పరిస్థితుల్లోనే మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. ఇంకా నిజమని నమ్మేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయటం కాదు, సొమ్ము చేసుకుంటున్నారు వీళ్ళు. ఇంకోటి, కాపు కార్పొరేషన్లతో ఏమీ ఒరగలేదు. చంద్రబాబు టైంలో కాపు కార్పొరేషన్తో ఒరిగితే చెంచాలు ప్లాట్లతో ముద్రగడ పద్మనాభం గొడవ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లాస్ట్ 1 ఇయర్ ఏమో హడావిడి చేసినట్టున్నారు కొంచెం, అంతే కదా. రెండవది, మూడవది, ఇప్పుడు పోని కాపులకి రిజర్వేషన్ ఇస్తారా చంద్రబాబు గారు? రేపు వచ్చాక ఈ ఈడబ్ల్యూఎస్ నాటకాలు కాదు, డైరెక్ట్ రిజర్వేషన్స్ ఇస్తారా? బీసీలకు తగ్గించిస్తారా? ఈడబ్ల్యూఎస్ దాంట్లో అట్లా ఒక క్యాస్ట్కి ఇవ్వడానికి కుదరదు. ఈడబ్ల్యూఎస్ అనేది అందరికీ సంబంధం. ఒకవేళ ఆముఖ్యే చెప్పండి, ఈడబ్ల్యూఎస్లో 5% ఇచ్చేస్తాం, మిగతా వాళ్ళందరినీ తీసేస్తామని చెప్పేసి, అప్పుడు మిగతా కులాలన్నింటినీ కూడా ఏ రాజ్యాంగ సవరణ చేపిస్తారు? కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీతో రాజ్యాంగ సవరణ చేపిస్తారా, లేకపోతే రాష్ట్ర స్థాయిలో చేపిస్తారా?